మిక్స్ గ్రో చేసి రైతులు తన ఓన్ గార్డెన్స్ లో బాగా పొలాలు నాటుతుంది. అంటే అమ్ముతారు మేడం, అంటే రైతులే సొంతంగా సీడ్ తెచ్చుకొని ఇక్కడ పోసుకుంటారు. ఈ నర్సరీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకు వచ్చేసి 20 లక్షలు. 20 లక్షలు. ఇది ఎంత ఎకరా? లైసెన్స్ అనేది మనకి 22 జనవరి నుంచి మనం వెళ్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లైసెన్స్ అనేది. అప్పుడు దాని ముందు లైసెన్స్ దాని ముందు అవసరం అప్పటి నుంచి పెట్టుబడి 10 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఫార్మర్స్ ఇక్కడ లేబర్ వచ్చేసి డైలీ బట్టి మేడం ఎకరాకు 10 ప్యాకెట్లు వేరే ప్యాకెట్ కట్టడం వెరైటీని బట్టి. ఇక్కడ ఏ వెరైటీ? టమాటా, మిర్చి, దాంట్లో వెరైటీ మిర్చి 2x2, టమాటా 4x4. మీరు రైతుకు చెప్తారు, ఆ తర్వాత కంపెనీ కూడా చెప్తారు, రైతుకు చెప్తారు. రైతు మనకు కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్ గా సీడ్ మనీ. మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఇచ్చారు, అది ఏమేం చేస్తారు అనేది రికార్డ్ చేస్తారు. చాలా లాట్లు చెక్ చేస్తారు మేడం వాళ్ళు. చాలా నర్సరీలో ఇచ్చాము, మీ మీ దగ్గర ప్రాబ్లం జరిగిందంటే అప్పుడు మేము మళ్ళీ మేమే సీడ్ అంతా కాబట్టి తీసుకొని వచ్చి వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. షాప్కి వచ్చేటప్పుడు కూడా లాట్ నెంబర్తో వాళ్ళకి ఇన్వాయిస్ ఇస్తుంది. ఆ ఇన్వాయిస్ వచ్చిన లాట్ నెంబర్లోనే అదే లాట్ ఇదే లాట్ దాంట్లో అగ్రి ఎంఐడిఎస్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇక్కడ ఈ ఎఫ్పిఓ వల్ల మనకి ఉపయోగం ఉందని చెప్పేసి ఈ ఆల్రెడీ ఎఫ్పిఓ లింక్ ప్యాకింగ్ రెడీమేడ్ సార్ అని ఇప్పుడు ఈ రోజు అయితే 15 రూపాయలు.
ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకుంటారా? ఇక్కడ కలెక్ చేస్తున్నాం, రైతులకు చేసేస్తారు, వాళ్ళకి మేము పేమెంట్ చేసేస్తున్నాం. వారే తీసుకుంటాం, వాళ్ళే చేస్తాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లేబర్ అంటే వీళ్ళ ఛార్జీ ఉన్నారు కదా, ఈ లోడింగ్ చేసిన వాళ్ళ ఛార్జ్ కానీ మొత్తం వాళ్ళే పని చేయలేదు.